హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణిమ అండి. చాలా రోజులు అయిపోయింది మీతోటైతే మాట్లాడక. నేనైతే ఈ వీడియో చాలా రోజులైంది, ఎడిట్ చేశాను కానీ పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే మీకోసం అయితే ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో. అయితే మొత్తం పచ్చని వాతావరణం, చల్లగాలి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ వీడియో. అయితే ఇక చూసారు కదా, ఇక్కడ బోనాలు అనేది చేస్తున్నాము. ఏ దేవునికి బోనాలు అనేది కూడా చెప్తాను. ఇక్కడ మా అక్క వాళ్ళు చేశారు బోనాలు, కుమ్రవెల్లి మల్లన్నకండి. ఇక్కడ ఆ స్వామికి ఎక్కడైనా సరే, చెట్ల కిందైనా సరే, మనం ఎక్కడ ఉన్నా సరే చేసుకొని బోనం అనేది సమర్పించవచ్చండి. ఇక్కడ మేమైతే కుమ్రవెల్లి దగ్గరలో ఉన్న మిరాంచిపల్లి అనే ఊర్లో మంచి చెట్ల దగ్గర ప్రశాంతంగా ఉంది వాతావరణం, కాబట్టి అక్కడైతే మేమైతే చేస్తున్నాము. చాలా బాగుంది వాతావరణం. అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఫుల్ ఎండగా ఉంది, కొంచెం క్లైమేట్ బాగానే ఉంది. తర్వాత అసలు టైంకి మెయిన్ వాన పడింది. ఇక్కడైతే బోనాలు అనేది పొదియడం కానీ రెడీ చేయడం కానీ అయితే చేశాము. ఆల్రెడీ తెలుసు అందరికీ, పొది ఒగ్గు వాళ్ళతోటి పట్నం అనేది వేయాలండి. అలా మల్లన్నకైతే చెల్లిస్తారు బోనం. అయితే చాలామంది అయితే మల్లన్నకు బోనాలు చెల్లించే వరకు అయితే తెలుస్తుంది ఇవి. ఇదైతే చెల్లించని వాళ్ళ కోసం అయితే చూడండి, చాలా ఇలాగే చేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఒగ్గోళ్ళండి, ఒగ్గోళ్ళతోటి పట్నం అనేది వేపిస్తారు. ఫస్ట్ ఇలా బియ్యంతో ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తానండి. ఇక్కడ ఒగ్గోళ్ళతోటి ఎందుకు కథ చెప్పిస్తారనేది కూడా చెప్తాను. కుమ్రవెల్లి మల్లన్న స్వామికి ఇద్దరు భార్యలు, ఒకరు గెల్లకైతమ్మ, ఒకరు బల్జ మేడలమ్మ. అందువల్ల ఇద్దరు భార్యలు కాబట్టి, ఇద్దరు కులాలు ఉన్నవాళ్ళు కాబట్టి, ఇక్కడైతే ఒకరు బల్జ మేడలమ్మ కాబట్టి బల్జ వాళ్ళు అంటారు, గొల్లకేతమ్మ కాబట్టి గొల్లొళ్ళు అండి. ఒగ్గు కథ చెప్పేవాళ్ళు గొల్ల కుర్మొళ్ళు అంటారు. అందుకే ఇక్కడ వీళ్ళైతే పాలు అనేది పంచుకున్నట్టుగా అండి, ఇండైరెక్ట్గా చెప్తున్నాను నేనైతే అర్థం కానికైతే. అందుకే వీళ్ళు ఒగ్గు కథలు చెప్తారు, పట్నం అనేది చెల్లిస్తారు. వాళ్ళైతే బల్జలు కాబట్టి పూజలు అనేది చేస్తారండి. ఇక్కడ చూసారు కదండి, పట్నం అయితే వేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ కుంకుమతోటి కానీ, తెల్ల విండితోటి కానీ ఇలా చేస్తారు. పట్నం అయితే చాలా బాగా వచ్చింది. పట్నం అయితే చూడండి చాలా బాగుంటుంది. పట్నం కూడా చాలా మంచిగా వేశారు, కథ కూడా చాలా బాగా చెప్పారు. అది కూడా మీకైతే కొంచెం అక్కడక్కడ యాడ్ చేశాను వాళ్ళు చెప్పిన కథ. అయితే ఎక్కువ అయితే యాడ్ చేయలేదు, ఇంకా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి మేమైతే యాడ్ చేయలేదు. కొంచెం సైలెంట్గా ఉన్న దగ్గర అయితే యాడ్ చేశాను. తర్వాత కూడా వస్తుంది చూడండి. ఇక్కడ మా అక్క అయితే గౌరమ్మ చేస్తుంది. తెల్ల విండి, పచ్చ విండి, పసుపు, కుంకుమ అలా చేస్తారండి పట్నం అయితే. ఇంకా మీలో ఎవరైనా సరైన ఛానళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలామంది అయితే నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ప్లీజ్ నాకైతే. ఇక్కడ చూసారు కదా, పట్నం అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసింది వేయడం. అయితే అక్కడ నైవేద్యం కూడా తీసి అలా ఇక్కడ ప్రసాదం అయితే దేవునికి అయితే ఆరాధిస్తున్నారండి.
హలో అండి, అక్కడ కథ అయితే అయిపోయింది, బోనాల పండుగ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నాం అందరము, ఫుల్ వాన పడుతుంది, 5:30 అట్లా అవుతుంది టైం అయితే. ఇక్కడ చిన్న వీడియో అయితే మా కొడుకు అయితే షూట్ చేశాడు, అది నేనైతే షేర్ చేస్తున్నాను, ఇప్పటికీ గుర్తుగా ఉంటుంది అనేసి. ఇక్కడ చూడండి మా లక్కీ అల్లరి. అయిపోతుంది.